परम शांति तीन पिल्ललु बेहद बापोजी मनंदरिकी चेप्तू उन्नारु मी मनसु बुद्धि की मालिक लागा अयि वाटिनी आर्डर प्रकारं नडिपिंचंडी इला काकुंडा ओक्कोक्कसारी మీరు మాలిక్గా ఉంటూ ఇంకోసారి మనసు బుద్ధి యజమానిగా ఉండటం అనేది సరైనది కాదు. ఇప్పటికన్నా మీరు స్వరాజ్య అధికారిగా కాకపోతే బాపు యొక్క హృదయ సింహాసన అధికారిగా కాలేరు, విశ్వరాజ్య అధికారిగా కూడా కాలేరు. హే పిల్లలు, మీరు ఈ ప్రపంచంలో ఉన్న సాధనాలను ఉపయోగించటం పైన వైరాగ్యం రావాలి, లేకపోతే ఆ సాధనాలు మిమ్మల్ని తమ వైపుకు లాగుతూ ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచమంతా మాయ ప్రపంచం. ప్రపంచం యొక్క సమాచారాలు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సాధనాలను పెంచుకొని ఏమి పొందాలనుకుంటున్నారు? లేక మీ టైం పాస్ కోసం వాటిని ఉపయోగిస్తూ ఉన్నారా? బాపుతోటి సర్వప్రాప్తులు లభించటం లేదా? ఇంకా ఏమి తెలుసుకోవాలని ఏవేవో చూస్తూ ఉన్నారు? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీకు బాపుతోటి కానీ స్వయం మీతోటి కానీ మీరు బోర్ ఫీల్ అయ్యి ఉంటారు. అందుకనే మీ లోపలికి వెళ్లకుండా, బాపు లోపల ఏమున్నదో తెలుసుకోకుండా, తండ్రి గురించి అర్థం చేసుకోకుండా బయట ఏదో ఎక్కడో వెతుకుతున్నారని. ఇలా ఉంటూ పురుషార్థం చేస్తే అంతిమ సమయంలో ఇవే మిమ్మల్ని మోసం చేస్తాయి. ఇప్పుడు బేహద్దుకే బేహద్ సమయము నడుస్తూ ఉంది. మీ యొక్క ప్రతి సెకండు చాలా విలువైనది. సంఘమయుగంలో సంఘమయుగం నడుస్తున్న బేహద్దు డ్రామాలో బేహద్ బాపును తోడుగా ఉంచుకొని ప్రాప్తిని పొందండి. లేకపోతే బేహద్ బాపు యొక్క శిక్షణ లభించదు. అతీంద్రియ సుఖం యొక్క కీర్తన గోపగోపికలదే కదా. అతీంద్రియ సుఖం అడగాలి అంటే గోపగోపికలను అడగండి అనేటువంటి కీర్తన ఉంది. అది ఎవరిది? బేహద్దు పిల్లలదే కదా. అతీంద్రియ సుఖం ఆనందంలో మునిగిపోవాలి, స్థూల సాధనాలలో మునిగిపోవటం కాదు. ఇప్పుడు మీకు సర్వప్రాప్తులు లభిస్తూ ఉంటాయి, భవిష్యత్తులో కూడా సర్వప్రాప్తులు లభించేదే ఉంది. అందుకని ఫుల్గా మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకోండి, జ్ఞాన మన చింతన చెయ్యండి. బేహద్ బాప్ తోటి ఆత్మిక సంభాషణ చెయ్యండి మరియు మనసా సేవ చేస్తూ ఉండండి. ప్రశాంతంగా కూర్చొని అభ్యాసంను పెంచుకోండి. ఎందుకంటే సమయం ఎక్కువ లేదు, ఇప్పుడు లేనిదే మరెప్పుడూ లేదు. బేహద్ ప్రాప్తిని పరంపదాన్ని పొందేటువంటి సమయం ఇప్పుడే అని బేహద్ బాపూజీ సదా మాటి మాటికి చెప్తూనే ఉన్నారు. హా, తప్పనిసరి ఏదో ఒక కర్మ మీరు చేసినా అది కూడా జమ అయిపోతూనే ఉంటుంది. ఇంకా ఆ యొక్క కర్మ మనసారా చేస్తే
దాని రిజల్ట్ తోటి ఇంకా పడిపోతూ ఉంటారు. అందుకని మీరు చేసే ప్రతి ఒక్క పనిని పరిశీలించుకొని యుక్తియుక్తంగా నడుస్తూ ఉండండి. ప్రవృత్తిలో ఉంటూ యుక్తియుక్తంగా నడవాల్సి వస్తుంది. హే బేహద్దు పిల్లలు, మీరిప్పుడు మీ శక్తులను మరియు గుణాల యొక్క సీటు మీద సదా విరాజమానై కూర్చోండి. క్రిందకు దిగవద్దు. క్రిందకు దిగితే మీ సీటుకున్నటువంటి శక్తి, మీ యొక్క స్వమానము, మీ యొక్క స్వీయ గౌరవము, గుణాలు అన్నీ కూడా పోతాయి. సీట్లో ఎప్పుడు సెట్ అయ్యి కూర్చోండి. అచ్చా, పరంశాంతి. బేహద్దు పరంశాంతి. బేహద్దుకే బేహద్దు పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే పరంశాంతి.